ఆ ఒక్క విషయంలో నాగార్జునకి ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్. తెలుగు బిగ్ బాస్ గత 2 సీజన్లకు కూడా నాగార్జునే హోస్ట్గా చేశాడు. సీజన్ 2కి నాని హోస్ట్గా చేసిన సమయంలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కంటెస్టెంట్లు ఎవరిని మందలించినా కూడా నాని ట్రోల్స్కి గురయ్యేవాడు. దాంతో నాని బిగ్ బాస్ నా వల్ల కాదంటూ వదిలేశాడు. గత 2 సీజన్లకి నాగార్జున హోస్ట్గా చేయడంతో మంచి పేరు దక్కించుకున్నాడు. మరి దారుణమైన ట్రోల్స్ మాత్రం ఆయన ఎదుర్కోలేదు. కానీ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఆయన అనుకోకుండానే చేసిన పనికి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఫైనల్ విన్నర్ని ప్రకటించే సమయంలో అఖిల్ చెయ్యి కిందకి విసిరేసి చాలా కసిగా అభిజిత్ని విజేతగా నాగార్జున ప్రకటించాడు. ఆ సమయంలో నాగార్జున ఇంటెన్షన్ ఏంటి అని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ట్రోల్స్ చేస్తున్నారు. అఖిల్ కంటే అభిజిత్ అంటేనే నాగార్జునకి ఇష్టం. ఆ కారణంతోనే విన్నర్గా ప్రకటించే సమయంలో అఖిల్ చెయ్యిని విసిరినట్లుగా నాగ్ ప్రవర్తించాడని కొందరు అంటున్నారు. ఈ విషయంపై అఖిల్ అమ్మగారు దుర్గా కూడా స్పందించారు. నాగార్జున గారు షో మొత్తాన్ని చాలా బాగా హోస్ట్ చేశారు. ఫినాలే ఎపిసోడ్ అంతా కూడా బాగా చేశారు. కానీ ఎప్పుడైతే అఖిల్ చెయ్యిని విసిరు కొట్టిన సమయంలో నాకు బాధగా అనిపించింది, అలా చేసి ఉండకూడదు అంటూ దుర్గా వ్యాఖ్యలు చేశారు. నెటిజన్స్ కూడా నాగార్జున తీరు ట్రోల్ చేశారు. నాగ్ ఈ విషయంపై ఏమైనా స్పందిస్తాడా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో నాగ్ స్పందిస్తే ఆయన హుందాతనం చాటుకున్న వారు అవుతారు. అఖిల్ని అవమానించడం తన ఉద్దేశమే కాదని నాగార్జున ఒక్క చిన్న మాట అంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగ్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.